కాక దోస్తుకు షాక్ స్వరూపానందనం లెక్క చేయని కేసీఆర్ హస్తిన రాజశ్యామల యాగానికి అందని ఆహ్వానం గతంలో స్వామీజీతోనే రాజశ్యామల యాగం ఇప్పుడు మాత్రం స్వరూపాన్ని పట్టించుకుని పోయినం చిన్నజీఆర్ లాగానే స్వామి స్వామిజీతో బంధం తెంపేసుకున్న కాక ఇవాళ ఢిల్లీలో వసంత నగర్లో లో కేంద్ర కళ్యాణం ప్రారంభం ఇతర స్వామీజీలతోనే యాగం చేయించేందుకు రెడీ అంటూ కూడా ఏర్పాట్లు చేసుకున్నారట ఏంటంటే గతంలో చిన్నజీఆర్ స్వామి ఇప్పుడు స్వరూపానందేంద్ర స్వామి అయిన పేరు స్వరూ స్వరూపానంద స్వామి ఈ స్వామిని కూడా లెక్క చేయట మొత్తానికి కాక దోస్తుకు షాక్ అట ఇచ్చి పడేసిండు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక ఓఆర్ఆర్ లీజ్ రచ్చ భారీ స్కామ్ అంటూ విపక్షాల గగ్గోలు కవర్ చేసుకునే పనిలో కేసీఆర్ సర్కార్ కెమెరాలో లేకుండా స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ ప్రెస్ మీట్ నుంచి బట్టి బట్టి పట్టి వచ్చి చెప్పే ప్రయత్నం ఎన్హెచ్ఐ ప్రకారమే టెండర్లు పిలిచామనే వివరణ ముప్పై ఏళ్ల లీజ్ కాదు పదేళ్లకు ఒకసారి రివ్యూ చేస్తామని బుకాయింపు ఆ స్క్రీన్ పెట్టుకుని పాఠం చదివినట్లుగా చదివిన హెచ్ఎండిఏ కమిషనర్ మీడియా వైపు చూసి మాట్లాడలేకపోయినా స్పెషల్ సిఎస్ దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది అన్నట్టుగా చెప్పిళ్ళు ఆంధ్రోళ్ళ చూద్దాం కన్నడ కాంగ్రెస్ నూట ముప్పై ఐదు నూట ముప్పై పైగా సీట్లు వస్తాయంటే కూడా చెప్పిన పరిస్థితి ఇక చూడు ఇదైతే దారుణమే ఇది దారుణం అవినీతి తిమింగలం వ్యాప్స్కో మాజీ సిఎండి అరెస్ట్ రాజేందర్ ఆ కుమార్ గుప్తాపై ఆదాయ మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఆయన కుమార్ని కూడా అరెస్ట్ చేసిన సిబిఐ ఎఫ్ఐఆర్ లో భార్య కోడల పేర్లు పంతొమ్మిది చోట్ల సోదాలు ముప్పై ఎనిమిది కోట్ల స్వాధీనం నేడు బ్యాంక్ లాకర్లో తెరిచే ఛాన్స్ లకు కేర్ ఆఫ్ వాస్కో ఇక తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల కనెక్ట్ ఏంది కన్సల్టెన్సీని రాజేందర్ హయాంలోని అనుమతులు అంటూ కూడా ప్రధాన ఛాన్స్ సంబంధించి కూడా ఐఏ చేసే ఈ అధికారులు గీ కారణంగా డబ్బు వచ్చినాక వాళ్ళు ఏం చెప్తారు చెప్పు పర్మిషన్ లేకపోతే గింతగానం లంచాలు తీసుకుని దొంగలు ఉన్నారు నేను చెప్తున్నాను కదా పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి బయటపడని చాలా స్కామ్లు ఉన్నాయి కాదంటే ఏదో బయటికి చెప్తలేరు కానీ చాలా అంటే చాలా చాలా రకాలుగా ఉన్నాయి మీ కొరియర్ లో డ్రగ్స్ మహిళలే టార్గెట్ గా అంతరాష్ట్రం మూటా బెదిరింపులు ఫోన్ల పే పోలీసుల పేరుతో భయభ్రాంతులు విచారణ పేరుతో యాప్ డౌన్లోడ్ ఇక బ్యాంకు ఖాతా నుండి వివరాలు త్వరత నగదు ఆ ఖాళీ ఇలా రోజుకు ఐదు కోట్ల దోపిడీ జరుగుతుంది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక సచివాలయం ఎత్తిపోతల భవనంపై భారీ నీళ్లు ఆ గూడాల తొలగింపు ఇక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది అంత మంచిగా ఇచ్చింది మరి కలవకుంలో చంద్రశేఖరరావు చంద్రశేఖర్ రావు ఏ ఏదైనా చేస్తాడు ఆయన Gantega.